రెండు వేల పదిహేడులో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు ఆ ఇంటర్వ్యూలో ఆయన మరణించిన తర్వాత తన సమాధిపై ఒక వ్యక్తి చెప్పిన అద్భుతమైన మాటల్ని రాయగలిగితే చాలా సంతోషమని అన్నారు బాలుగారు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పారుతీగా మెగా ఫైనల్స్ నిర్వహిస్తున్నప్పుడు మహానుభావులు మంగళంపల్లి బాలమురళీ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ సమయంలో ఆయన అన్న మాటలు నేను మర్చిపోలేను రాజేశ్వరరావు గారు మహదేవన్ సుశీల ఎల్లారీశ్వరి వారు కూడా ఆ వేడుకలో ఉన్నారు అప్పుడు బాలమురళీకృష్ణ గారు బాలు కాస్త కష్టపడితే నాలాగా పాడగలడు కాని నేను ఎంత కష్టపడినా కూడా మా అబ్బాయి బాలులాగా పాడలేను అని వాత్సల్యంతో నేను కొంత చేసినా ఎంతో కనబడుతుంది అనేలా నా మనసును తాకేలా బాలమురళీకృష్ణ గారు మాట్లాడారు అంతకంటే ఆప్యాయత కీర్తి నాకు మరొకటి అవసరం లేదు అదే నా ఆస్తి అనుకుంటాను మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి గొప్ప సంగీత కళాకారుడు అలాంటి మాటలతో నాకు ఇచ్చిన స్ఫూర్తిని నేను ఎప్పటికీ మరవలేను నా సమాధి మీద గనక ఏదైనా రాయాలని అనిపిస్తే ఒక అవతార పురుషుడు ఇతన్ని ఇలా ఆశీర్వదించారని రాస్తే సరిపోతుంది అంతలా బాలమురళీకృష్ణ గారు నన్ను కదిలించారని బాలు చెప్పారు బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకోలేకపోవడంపై బాలుగారు స్పందిస్తూ ఆయన నన్ను ఒక కుమారుడిలా భావించి హెచ్చరించారని నేను అనుకుంటూ ఉంటాను నాతో బాలమురళీ కృష్ణ గారు ఇలా అంటూ ఉంటారు ఎంతోమంది నా వద్దకు వచ్చి సంగీతం నేర్చుకుంటున్నారు నాకు కుదరక కొందరికే నేర్పిస్తున్నాను అలాంటిది నువ్వు నన్ను నాన్నగారు అని పిలుస్తుంటాం ఆ విధంగా సంగీతం నా దగ్గర నేర్చుకోలేవారా నువ్వు అని ఆయన ఒక భావన కల్పించారు నిజంగా ఆయన వద్ద కొంచెం నేర్చుకున్నా కూడా నాకు ఇంకా తొందరగా మంచి గుర్తింపు అనుభవం వచ్చి ఉండేదేమో అని గారు తనదైన శైలిలో వివరణించారు